వచ్చిన చైతన్య. ఇక్కడ నుంచిన వాళ్ళు అందరం కూడా వెంకటరమణ కాలనీ ప్లాట్ ఓనర్స్ మేమందరం. మా కాలనీ 1987 లో అప్రూవ్ చేయబడిన కూడా ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ అండి. మా కాలనీ సర్వే నెంబర్ 152 అండ్ 153లో అమీన్పూర్ విలేజ్ సిచ్యువేట్ అయి ఉంది. 1987 లో హుడా చేత ఫైనల్ అప్రూవల్ చేయబడినా కానీ మేము అప్పటి నుంచి ఇప్పుడు దాకా అక్కడ ఒక ఇల్లు కూడా కట్టుకోలేకపోవడానికి గల కారణాలు అక్కడ ఉన్న లోకల్ పాలిటిక్స్ అండ్ ఎంక్రోచ్మెంట్స్. ఇలాంటి సందర్భంలో మేము లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చాలామంది ఆఫీసర్స్కి మా లేఅవుట్ గురించి, మా దాంట్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ అండ్ ఎంక్రోచ్మెంట్స్ గురించి ఎంతోమంది వినిపించుకున్నాము. దాదాపు 18 సెక్టర్స్కి లెటర్స్ రాసి ఎంత వినిపించుకున్నా కానీ ఎవరు కూడా ఇప్పటిదాకా మా మొర ఆలకించి మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. అలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే హైడ్రా ఏర్పాటు జరిగిందో మేము హైడ్రాకి మా కాలనీలో ఉన్న పార్కులు రోడ్లు ఎంక్రోచ్మెంట్ జరిగినాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చాము. మేము ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని రంగనాథ్ సార్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు జరిగింది. వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్న నిజాల్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి దాంట్లో ఉన్న నిజాల్ని కనుక్కున్న తర్వాత మాకు సపోర్ట్ చేయడానికి అంగీకరించారు. ఈ విషయంలో మేము హైడ్రాను ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞులుగా రుణపడి ఉంటాము. అలాగే ఇలాంటి ఎన్నో ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకుంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, ఆయన డైనమిక్గా పనిచేసిన టీకి మేమందరం చాలా రుణపడి ఉన్నాము. అండ్ హైడ్రా టీంలో ఉన్న డిఎస్పీ శ్రీనివాస్ సార్, సిఏ ఆదిత్య గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ ఈ రేడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఎన్నో రోజులుగా సర్వే చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నా కానీ మమ్మల్ని పట్టించుకోబోతుంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ఐ గారు అండ్ ఎంఆర్ఓ సర్వే కూడా వాళ్ళు వచ్చి సిఏ గారి సపోర్ట్తో ప్రశాంతమైన వాతావరణంలో సర్వే కండక్ట్ చేయడం జరిగింది. మేము ఈ సర్వే జరిగినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము. అందరం కూడా మనస్ఫూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఏవి రంగనాథ్ సార్ గారికి, డిఎస్పీ శ్రీనివాస్ గారికి అండ్ సిఏ గారికి అండ్ సిఏ ఆదిత్య గారికి అండ్ ఈ సపోర్ట్ చేసిన హైడ్రా స్టాఫ్ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ చెప్పాలని చెప్పి వీడియో తీస్తున్నాను.